నమస్తే మిత్రులారా, జమ్మూ కాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాలకి బీజేపీ చేత గవర్నర్గా నియమించబడి 2019 పుల్వామా ఘటన సమయంలో జమ్మూ కాశ్మీర్కి గవర్నర్గా వ్యవహరించినటువంటి సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పుల్వామా ఘటన సమయంలో కాశ్మీర్ గవర్నర్గా ఉన్న విషయం విదితమే. మోడీ 24 పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతానని భావిస్తే ఎలాంటి ఘటనలైనా ఈ దేశంలో సంభవించేలా సానుభూతి పొందటం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడని చెప్పారు. डर है कि ये कहीं कोई खुराफात ना करा दें, जैसे राम मंदिर पे कोई विस्फोट करा दें, किसी बीजेपी के आदमी को मरवा दें, इम्पोर्टेंट को, ऐसे काम करा सकते हैं. ही इज कैपेबल ऑफ दैट. जो पुलवामा करा सकता है वो कुछ भी करा सकता है. దానికి ఉదాహరణగా అయోధ్య రామ మందిరం మీద దాడి జరగొచ్చని, ప్రముఖ బీజేపీ నాయకుడు ఎవరైనా హత్యకు గురి కావచ్చని కూడా ఆయన న్యూస్ క్లిక్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఆయన వాయిస్ కూడా మనం స్వయంగా వినొచ్చు. దీనికి అడిగారు వాళ్ళు, మీరెందుకు ఇట్లా ఇంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నారని. 2019 పుల్వామా ఘటన జరగలేదా అని ఆయన ప్రశ్నించారు. జరిగితే ఏంటని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోజు పుల్వామా ఘటనలో సైనికులు చనిపోవాల్సినటువంటి అవసరం లేదు, వారు వాయు మార్గంలో వెళ్ళటానికి విమానాలు కావాలని అడిగితే విమానాలు ఇవ్వలేదు, రోడ్డు మార్గానే పొమ్మనన్నారు. రోడ్డు మార్గాన పొమ్మనటమే కాకుండా వారు ప్రయాణం చేసిన 10 కిలోమీటర్ల దూరంలో జల్లెడ పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి సెక్యూరిటీ నిబంధనలు పాటించలేదు. ఎటువంటి సెక్యూరిటీ నిబంధనలు గట్టిగా పాటించి జల్లెడ పట్టడం జరగకుండానే సైన్యం 10 కిలోమీటర్ల పాటు రోడ్డు మీద ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంతేకాదు 300 కిలోలకి పైగా ఆర్డిఎక్స్ని ఆ రోడ్డు మీదకి ఎలా తీసుకురావడం సాధ్యపడింది? అత్యంత దుర్భేద్యమైనటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతంలో 300 కేజీల ఆర్డిఎక్స్ పేలుడు పదార్థాలు ప్రమాదకరమైనవి ఎలా వచ్చినాయి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈరోజు వరకు కూడా పుల్వామా ఘటన మీద ఎటువంటి ఎంక్వైరీ పూర్తి చేయలేదు, భారత ప్రజలకు అవసరమైనటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. ఈ రకంగా 2019 తాను తిరిగి అధికారంలో రావటం కోసం కొంతమంది సైనికుల్ని బలి చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ 2024 కూడా అలాంటి సెన్సేషన్లకి పాలు పడడనేటువంటి గ్యారంటీ ఏమీ లేదని చెప్పి తన సొంత పార్టీకి గవర్నర్గా నియమించబెట్టిన సత్యపాల్ మాలిక్కు ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది సంచలనంగా మారింది. సత్యపాల్ మాలిక్ ఈ సందర్భంగా ఒక ఘటనను కూడా గుర్తు చేశారు. నరేంద్ర మోడీ 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల క్యాంపెయిన్లో పుల్వామా ఘటనని ఒకసారి దేశ ప్రజలంతా గుర్తు తెచ్చుకొని పోలింగ్ బూతుల్లో వెళ్ళి ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోండి అని కూడా చెప్పినటువంటి విషయాన్ని సత్యపాల్ మాలిక్ గుర్తు చేశారు. అంతేకాదు, ఒక 1/2 కేజీ మాంసము ఎవరింట్లో దొరుకుతుంది, వాళ్ళ మీద దాడి చేద్దామని చెప్పి ఫ్రిజులన్నీ ఎత్తుకేటువంటి బీజేపీ వాళ్ళకి 300 కేజీల ఆర్డిఎక్స్ ఎలా వచ్చింది, అది ఎందుకు దొరకలేదనేది ఆశ్చర్యకరంగా ఉంది.